అందరికీ నమస్కారం మిత్రులారా అధిక బరువు అధిక బరువు పెరుగుతున్నామని చెప్పి చాలామంది బాధపడిపోతూ ఉంటారు ఇంట్లో పిల్లలు పెద్దలు అందరూ కూడా వెయిట్ గెయిన్ కావడం అబ్జర్వ్ చేస్తూ ఉంటారు కానీ అందరు చెప్పేది ఏంటంటే నేను ఇంట్లో కూడా మేము తీసుకునేది ఆహార పదార్థాలు ఎక్కడ కూడా ఫ్యాట్ ఫుడ్స్ ఉండవు పూర్తిగా కార్బోహైడ్రేటు తగినంత ఫ్యాటు ప్రోటీన్ బ్యాలెన్స్డ్ డైట్ తీసుకుంటాము ఫైబర్ ఉండేటట్టు తీసుకుంటాము దీనిలో మినరల్స్ విటమిన్స్ అన్నీ కూడా కరెక్ట్గా తీసుకుంటాము ఎక్స్పర్ట్ చెప్పినటువంటి ఆ గైడెన్స్ మేము ఫాలో అవుతుంటాము మీ వీడియోస్ కూడా మేము చూస్తుంటాము దాని ప్రకారమే తీసుకుంటాము ఎక్కడ కూడా ఎక్కువ హై క్యాలరీస్ ఉండేటువంటి పదార్థాలు అసలు వాడడం మేము అయినా కానీ మేము లావ్ అయిపోతున్నాము ఎందుకు ఇలా అవుతున్నాము అని చెప్పి చాలామంది క్వశ్చన్ చేస్తూ ఉంటారు పిల్లలు కూడా అయిపోతున్నారు ఆఖరాకి ఏం చేయాలి వాళ్ళకి బయట ఫాస్ట్ ఫుడ్స్ అసలు తినిపించం చాక్లెట్ బిస్కెట్లు కూడా మేము ఇవ్వము అసలు అయినా కానీ వాళ్ళు అయిపోతున్నారు రీజన్ ఏంటి అని చెప్పి చాలామంది అడుగుతుంటారు రీజన్ నేను చెప్పనా టీవీ ముందు కూర్చొని మీరు తింటున్నారు టీవీ ముందు కూర్చొని తిన్నో అన్నం తిన్న అలవాటు ఉందా ఖచ్చితంగా తింటుంటారు ఎందుకంటే అది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో తినమని మాత్రం అవదని చెప్పదు ఖచ్చితంగా తింటారు ఎందుకంటే ఈ రోజుల్లో మనకు ఉన్నటువంటి టైం లిమిట్ టైం పర్మిట్ చేసేదాన్ని బట్టి ఇంటికి వెళ్ళిన తర్వాత టీవీని కాసేపు చూసి కాసేపు ఉంది ఇలా చేయలేమని చెప్పి మనం ఏంటంటే టీవీ ముందే లాగిచ్చేస్తుంటాం ఒకటేసారి రెండు పనులు అయిపోతాయి కదా అనే ఉద్దేశంతో రెండు పనులు స్టార్ట్ చేసేస్తుంటాం అది మీ వెయిట్ని పెంచుతుంది అదేంటి ఏంటి టీవీ చూస్తే వెయిట్ పెరుగుతామా అన్నం తింటే అన్నం తింటే వెయిట్ పెరుగుతామా కాదు కాదు రెండు విడివిడిగా చేస్తే వెయిట్ ఏం పెరగదు రెండు కలిపి చేస్తేనే ప్రాబ్లం టీవీ చూస్తూ అన్నం తినడం ప్రాబ్లం అదేంటి దీనికి దానికి లింక్ ఏంటి అదే కదా టీవీ చూడకుండా కూడా తినే అన్నం అదే అన్నం తినకుండా చూసి టీవీ అదే దానివంటప్పుడు ఈ రెండు కలిపితే మాత్రం ఏంటి ప్రాబ్లం మీరు లాజిక్ అడగచ్చు ఉంది చెప్తాను టీవీని చూసేటప్పుడు మీ మైండ్ కాన్సన్ట్రేషన్ దాని మీద ఉంటుంది టీవీని చూస్తూ మీకు ఇష్టమైన సీరియల్ చూడడము లేకపోతే న్యూస్ చూడడము సంథింగ్ ఏదో ఒకటి ఏదైనా మీకు తెలిసిన విషయాన్ని చూస్తూ దాన్ని చూసినప్పుడు మీ బ్రెయిన్ అంతా దాని మీద కాన్సన్ట్రేట్ చేస్తూ ఉంటుంది అంటే చూడడము కళ్ళు అక్కడి నుంచి ఇంపల్స్ పాస్ అయ్యి బ్రెయిన్కి వెళ్తుంది బ్రెయిన్కి వెళ్ళిన తర్వాత బ్రెయిన్లో మీకు మీరు చూసేటువంటి విషయానికి సంబంధించినటువంటి దాని మీద ఆప్టికల్ పిక్చర్స్ తయారవుతూ ఉంటాయి మ్యాప్స్ అలాగే మీరు సీరియల్ చూస్తున్నాం అనుకోండి దాంట్లో ఉన్న ఎమోషన్స్ మీరు ఫీల్ అవుతూ ఉంటారు సో చూడడము అనేది ఫిజికల్ యాక్టివిటీ బ్రెయిన్ ఆప్టికల్ పిక్చర్స్ తయారు కావడం మెంటల్ యాక్టివిటీ ఆ ఎమోషన్స్ మీరు ఫీల్ కావడం అనేది ఎమోషనల్ ప్లేన్ అక్కడ తయారవుతుంది దానికి తగినట్టే ఎండోఫిన్స్ కూడా తయారవుతూ ఉంటాయి మీ బాడీలో ఇప్పుడు మీరు సినిమా చూస్తున్నాం అనుకోండి దానిలో హీరో విలన్స్ ఓ చేసి కొట్టేస్తున్నాం అనుకోండి అది మీరు ఫీల్ అవుతారు మీ నర్వ్స్ టెన్స్ అవుతూ ఉంటాయి అక్కడ ఆ హీరోలకు మీరు వెళ్ళిపోతారు అది మీరే చేస్తున్నట్టు ఫీల్ అయిపోతారు దాంతో బాడీ నిజంగానే చేస్తున్నాం అని డిసైడ్ అయిపోయి మీరేదో మీరుచితంగా ఫైట్ చేస్తున్నారని ఫీల్ అయిపోయి ఆ ఎండోర్ఫిన్స్ ఎప్పి నెఫ్రన్ ఆర్ ఎప్పినఫ్రిన్ ఆ ఎండో హార్మోన్స్ సెక్రేట్ అయిపోతాయి హార్మోన్ సెక్రేట్ అయితే నర్వ్ స్ట్రెన్స్గా అవుతాయి నర్వ్ స్టెన్స్ అయితే మజిల్స్ కూడా టైట్ అవుతాయి మీరు తినే పదార్థం ఇంట్రెస్టింగ్ సీన్ ఉందంటే తినేటువంటి పదార్థం ఆపేసి మరీ చూస్తారు మీరు సో ఈ సర్క్యూట్ మెయిన్ ఈ సర్కిల్ ఇదంతా విషయస్ సైకిల్ ఇది తిరుగుతూ ఉంటుంది బ్రెయిన్ కాన్సన్ట్రేషన్ మొత్తం దాని మీద ఉంటుంది పిల్లలు చూసేవాళ్ళు అయితే ఏదో కార్టూన్ చూస్తారు దాంట్లో ఉండిపోతారు వాళ్ళు వాళ్ళు ఎంజాయ్ చేస్తుంటారు దాన్ని కానీ ఇక్కడ ఇంకో పని కూడా జరుగుతుంది తినడం అనే పని కూడా జరుగుతుంది ఈ తినే పనిని బ్రెయిన్ అబ్జర్వ్ చేయదు దానికి ఎక్కడ మొత్తం బ్రెయిన్ కాన్షియస్ హండ్రెడ్ పర్సెంట్ అనుకుంటే ఆల్మోస్ట్ ఆల్ ఎయిటీ ఫైవ్ టు నైంటీ పర్సెంట్ ఈ సై విషేస్ సర్కిల్లో ఉంటుంది ఓన్లీ టెన్ పర్సెంట్ మాత్రం అబ్జర్వేషన్ దీని మీద ఉంటుంది అప్పుడు కంట్రోల్ చేయలేదు బ్రెయిన్ అసలు అబ్జర్వ్ చేయలేదు ఎంత తింటున్నాము ఏంటి అన్నది బ్రెయిన్ కూడా గుర్తుపట్టలేదు మనం మామూలుగా రెగ్యులర్గా తింటే సెటైటీ సెంటర్ అని చెప్పి బ్రెయిన్లో ఉంటుంది అది స్టిమ్యులేట్ అయిందంటే ఇంకా చాలు ఇంకా లేద్దాం అబ్బా అనిపిస్తుంటుంది ఆ సెటైటీ సెంటర్ ఇనాక్టివ్ అయిపోతుంది మనం టీవీ చూసేటప్పుడు విజువల్ విజువల్ కాన్సన్ట్రేషన్ అక్కడ ఉంటుంది ఇంకా ముఖ్యంగా ఇంతకుముందు వీడియోలో మనం చెప్పాం ఇప్పుడు మనం చూసేటువంటి టీవీలన్నీ కూడా ఎల్ఈడి టీవీలు ఎల్ఈడి లైట్ ఆ వచ్చేటువంటి లైట్ బ్లూ కలర్ లైట్ యాక్చువల్గా అది అదేం చేస్తుందంటే మీకు ఉన్నటువంటి పీనియల్ గ్లాండ్ని థైమస్ గ్లాండ్ని కూడా ఇనాక్టివ్ చేస్తుంది ఇనాక్టివ్ చేయడం వల్ల మనం ఏం చేస్తున్నామో అనే పని మీద మనకు కాన్షియస్ ఉండదు గమనించారా ఎప్పుడైనా సరే మీరు టీవీ ముందు కూర్చొని సీరియస్గా చూస్తుంటే ఎవరిన ఏదైనా మాట్లాడినా మిమ్మల్ని పిలిచినా కానీ మీకు తెలియదు ఎందుకంటే మొత్తం ఇంపాక్ట్ దాని మీద ఉంటుంది మీకు పిలిచేది కూడా తెలియదు ఎవరిని ఏమైనా మాట్లాడినా కానీ మీకు అర్థం కాదు మీతో మాట్లాడిన ఏదో కోరుతుంటారు కానీ మీ కాన్షియస్ పనిచేయదు అక్కడ ఇక్కడ తినడం కూడా అంతే దీని మీద మీ బ్రెయిన్ కాన్షియస్ ఉండదు ఎంత తింటున్నామో ఏంటి అన్నది కూడా తెలియదు తింటూ ఉంటారు ఎమోషనల్ సీన్స్ అక్కడ ఉంటే ఎక్కువ తింటారు గబగబ తింటారు కాస్త ఏదైనా శాడ్ సీన్ వస్తే తినడం ఆపేస్తారు అక్కడ ఎమోషన్ ఇక్కడ తిండి మీద పడుతూ ఉంటాయి సో ఈ విధంగా చేయడం వల్ల మీరు ఎక్కువ తినడం జరుగుతుంది ఎక్కువ తినడం వల్ల ఎక్కువ క్యాలరీస్ వెళ్తాయి మీరు సెలెక్ట్ చేసినటువంటి ఆహార పదార్థాలు ఓకే తక్కువ క్యాలరీస్ ఉన్నవే కాదనట్లేదు కానీ తక్కువ క్యాలరీస్ ఉన్నటువంటి ఆహార పదార్థాన్ని మీరు ఎక్కువ అమౌంట్ తింటే ఆటోమేటిక్గా ఎక్కువ వస్తుంది కదండి క్యాలరీస్ ఎక్కువ కార్బోహైడ్రేట్ మీరు తీసుకుంటే అది మళ్ళీ వెళ్ళి ఫ్యాట్గా కన్వర్ట్ అయిపోతుంది బాడీకి ఎంత అవసరం అంతే వాడుకుంటుంది మిగతాదంతా కూడా ఫ్యాట్గా కన్వర్ట్ చేసి దాన్ని తీసుకెళ్ళి ఫ్యాట్ సెల్స్లో పెట్టేస్తుంది లాభైపోతారు ఒబెసిటీ రాక ఏమవుతుంది ఖచ్చితంగా లా అవుతారు కూర్చొని ఎక్కువ టీవీ చూస్తే హిప్స్ బటక్స్ థైసు బెల్లి ఇవి పెరుగుతాయి అక్కడే ఫ్యాట్ ఎక్కువ డిపాజిట్ అవుతూ ఉంటుంది అందుకే లాభవుతున్నారు టీవీ చూడడం మానేయండి అన్నం తినేటప్పుడు పూర్తిగా మానేయమని నేను చెప్పట్లేదు అన్నం తినడానికి మీరు అసలు టీవీ ముందు నుంచి లేవండి మీరు అన్నాన్ని టీవీ ముందుకు తెచ్చుకోవద్దు అన్నం దగ్గరికి మీరు పోండి తిండి దగ్గరికి మీరు వెళ్ళి ఏమి తింటున్నాము అనేదాన్ని అబ్జర్వ్ చేస్తూ ఆస్వాదిస్తూ తినండి ఫ్యామిలీ మెంబర్స్తో ఆహ్లాదంగా మాట్లాడుతూ తినండి కాసేపు ఈ టీవీ గోల్ ఎప్పుడు ఉంటుంది ఈ రోజుల్లో వచ్చి టీవీలో ఏముందండి ఈ రోజు కాబట్టి మళ్ళీ ఒక గంట తర్వాత చూసుకోవచ్చు రేపు చూసుకోవచ్చు పది రోజుల తర్వాత కూడా చూడవచ్చు ఎందుకంటే అంతా యూట్యూబ్లో వచ్చేసాయి కదా మళ్ళీ కొట్టుకొని కూడా చూసుకోవచ్చు అంత అర్జెంట్ ఏముంది న్యూస్ ఛానల్ అయితే చెప్పక్కర్లేదు రిపీట్ అవుతూనే ఉంటాయి వాటి గురించి కంగారు పడాల్సిన అవసరమే లేదు అయిపోయినా నష్టం లేదు మళ్ళీ చూసుకోవచ్చు మీకు అంత ఇంట్రెస్ట్ ఉంటుంది కానీ ఇక్కడ తిండి తినడం అనేది చాలా ఇంపార్టెంట్ మీరు తినేటువంటి ఆహారమే ఔషధం మీ బాడీకి కావలసినటువంటి ఎనర్జీని మీరు ఇస్తున్నారండి మీకు కావాల్సిన టమాటాలకో లేకపోతే కూరగాయలకు వెళ్ళి చాలా జాగ్రత్తగా సెలెక్ట్ చేసి తెచ్చుకుంటారా దాంట్లో మళ్ళీ పెస్టిసైడ్స్ ఉన్నాయేమో ఏంటని చెప్పి నీట్గా కడిగి దాన్ని క్లీన్ చేసి వండేటప్పుడు కూడా జాగ్రత్తగా చూసి దాంట్లో న్యూట్రిషన్ పోకుండా చూసుకొని ఇంత జాగ్రత్త తీసుకుని తీరా తినేటప్పుడు మాత్రం దాన్ని పట్టించుకోరు ఎందుకండి పట్టించుకోవాలి కాన్షియస్ ఉండాలి మనం ఏమి తింటున్నామో అనే పదార్థం మీద మన కాన్షియస్ ఉండాలి చేసే పని మీద మనసు పెట్టి తినాలి ఒక ఫేమస్ పర్సన్ని మీరు ఎందుకు ఎంత అని అడిగితే ఆయన చెప్పింది నేను తల దువ్వెని గురించి ఆలోచిస్తానని చెప్పాడంట అంటే అంత ప్రజెన్స్ ఆఫ్ మైండ్ అక్కడ ఉండాలి అప్పుడే మనం చేసే పని మీద మనసు లగ్నం అవుతుంది మీరు ఆహార పదార్థాన్ని తినేటప్పుడు గబగబు నమిలి మెంగొద్దు దాన్ని ఎప్పుడు కూడా ఆహారాన్ని బాగా నమిలి తినాలి అని చెప్తాం సాలిడ్స్ని ఎప్పుడు తాగాలి అని చెప్పి మనం ఒక వీడియో ఉంది సంజీవని ప్రకృతి పాత వీడియో ఉంది వీలైతే చూడండి అన్నాన్ని బాగా నమిలి తినాలి ఎక్కువసేపు ముప్పై ఆరు పళ్ళు ఉన్నాయంటే ముప్పై ఆరు సార్లు నమలాలంట అలా చేస్తే మీరు తీసుకున్నటువంటి ఆహారం ప్రాపర్గా జీర్ణమవుతుంది ఆహారం విషంగా ఎప్పుడు మారదు అలా చేయడం వల్ల ప్రాపర్గా నములుతారు అసలు అన్నం మీరు తినేటప్పుడు అన్నం ఎప్పుడైనా తీయగా ఫీల్ అయ్యారా మీరు ఎప్పుడు ఫీల్ అయ్యి ఉన్నారు అది మెత్తగా ఉంటుంది లోపలికి వెళ్ళిపోతూనే ఉంటుంది అన్నాన్ని బాగా నమిలి చూడండి తీపి తెలుస్తుంది ఏదో చక్కెర వేసినట్టు అనిపిస్తుంది చక్కరేసేవా అని అడుగుతారు ఎందుకంటే మన లాలాజలంలో ఉండేటువంటి టైలిన్ ఎంజియంతో అది కలిసి అక్కడే కార్బోహైడ్రేట్ మెటబాలిజం స్టార్ట్ అవుతుంది యూ కెన్ ఫీల్ ది స్వీట్నెస్ నిజమైన టేస్ట్ మీరు చెప్పండి అన్నం ఎలా ఉంటుంది కూర ఎలా ఉంటుంది బీరకాయ ఎలా ఉంటుంది బెండకాయ ఎలా ఉంటుంది కాకరకాయ ఎప్పుడైనా నోట్లో పెట్టుకొని ముప్పై సార్లు దాన్ని నమిలి లిక్విడ్ చేసుకొని చూసారా నోట్లో పెట్టుకోగానే చేదు ఉంటుంది గుట్టుకుని మింగేస్తాం మనం దాన్ని బాగా నమిలితే మీకు లైట్ పుల్లగా తగిలుతుంది లైట్ స్వీట్నెస్ కూడా మీకు తెలుస్తూ ఉంటుంది కాకరకాయలు ఇవి ఎప్పుడైనా మనం ఈ సెన్సిటివ్ ఫీలింగ్స్ మనం ఫీల్ అయ్యామా అందుకే ఆహారమే అమృతం ఔషధం లాగా పనిచేస్తుంది దాన్ని తినడానికి టైం కేటాయించండి మన బాడీ లోపలికి వెళ్ళి ఎనర్జీ ఇచ్చి మనల్ని హెల్దీగా ఉంచి బతకడానికి పనికొచ్చేది ఆహారం దాన్ని తినేటప్పుడు దాని మీద కాన్సన్ట్రేట్ చేయలేమా మనం మహా అయితే కాస్త స్లోగా తింటే పదిహేను ఇరవై నిమిషాలు టైం పడుతుంది మన టైంలో ఇరవై నాలుగు గంటల్లో ఒక ఇరవై నిమిషాలు టైం మనం కేటాయించలేమా కేటాయించవచ్చు కాకపోతే నెగ్లిజెన్స్ ఆ ఏమవుతుంది లేని కానీ ఎటువంటి చిన్న చిన్న విషయాల మీదే కాన్సన్ట్రేట్ చేస్తే మన హెల్త్ని మనం కాపాడుకోగలుగుతాం తినాలి తిన్న తర్వాత వచ్చి టీవీ చూడండి కొంపలు మునిగిపోయేది ఏమి లేదు లేదా టీవీ నేను చూస్తాను అంటే ఖాళీగా మాత్రం కూర్చోవద్దు టీవీ ముందు ఉన్నప్పుడు ఖాళీగా ఉంటే అవి ఇవి తినాలనిపిస్తుంది అన్నం తినకపోతే కొంతమంది చిరుతిళ్ళు ఇది మేస్తూ ఉంటారు చిప్స్ లేకపోతే బజ్జీలు పునుగులు ఏవో తింటూ ఉంటారు అవి తెచ్చుకోవద్దు ఇప్పుడు సలాడ్ తెచ్చుకోండి కావాలంటే మీకు కావాల్సిన సలాడ్ కానీ ఫ్రూట్ కానీ ఇటువంటిది ఏదైనా తెచ్చుకోండి అవి తీసుకుంటే ఎందుకంటే అది న్యాచురల్ షుగర్స్ కాబట్టి ఎక్కువ తినలేరు ఎక్కువ పోదు కూడా ఆయిలీ కాంటెంట్ ఉన్నటువంటి పదార్థాలు మీరు ఎప్పుడైతే వాడతారో ఇంకా ఎక్కువ తినాలి 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 పెరుగుతూనే ఉంటుంది ఆయిల్ వాడితే అందుకని ఆ పదార్థాలని అస్సలు టచ్ చేయొద్దు మీరు లేదా మీ మైండ్ బిజీ ఉంచండి మల్టీ టాస్కింగ్ అంటున్నావు కదా అది చూస్తూ ఇంకో పని చేయడం అంటే తిండే ఎందుకు కావాలి మల్టీ టాస్కింగ్ ఏదో లెక్కలు చూసుకోవడం లేకపోతే ఏదైనా రాసుకోవడం లేకపోతే ఏదైనా ప్రే కూర్చోవడం మధ్య మధ్యలో చదవడం లేకపోతే మీ కాళ్ళకు కాళ్ళు గోళ్ళకి పెయింటింగ్ వేసుకోవడం నెయిల్ పెయింటింగ్ వేసుకోవడం చేయండి ఖాళీగా ఉంటే ఏదో తినాలనిపిస్తూ ఉంటుంది అలా కాకుండా ఇటువంటి పనులు ఏదైనా చేసుకున్నారనుకోండి మీకు బ్రెయిన్ బిజీగా ఉంటుంది తిండి మీదకు పోదు అలాగే ఏదైనా సరే లిక్విడ్ లెమన్ జ్యూస్ కానీ లేకపోతే లెమన్ వాటర్ కానీ లేకపోతే హనీ వాటర్ లాంటిది కానీ ఫ్రూట్ జ్యూస్ కానీ గ్రీన్ టీ కానీ ఇటువంటివి తీసుకోండి లేకపోతే మనం చాలా చెప్పున్నాం మిరియాల కషాయం అని అల్లం టీ అని ఇటువంటివి తయారు ఇది ఇవి తాగండి మధ్యలో తాగుతూ ఉంటే మీ హెల్త్కి హెల్త్ మెయింటైన్ అవుతూ ఉంటుంది ప్లస్ మీ టీవీ కాళ్ళకు కూడా పని ఉంటుంది ఇంకా వీలైతే టీవీ చూసినప్పుడు వాకింగ్ చేయొచ్చు టీవీ చూస్తూ అక్కడే దాని ముందు అటు ఇటు తిరుగుతూ చూడండి ఎంత వాకింగ్ చేశారో తెలియదు నిజంగా ఇది చాలా హెల్ప్ఫుల్ అవుతుంది ఒక గంట మీరు టీవీ చూస్తే దాని ముందు వాకింగ్ అటు ఇటు చేస్తూ ఉంటే మినిమమ్ త్రీ హండ్రెడ్ నుంచి త్రీ ఫిఫ్టీ అడుగులు నడుస్తారు కంటిన్యూస్గా ఎంతసేపు నడిచాడో మీకు తెలియదు అలా ఉంటుంది సో ఇది చేయండి లేదా స్టాటిక్ బైస్కిల్ లాంటిది ఉంటుంది ఆ బైస్కిల్ తొక్కుతూ టీవీ చూడండి ఎక్సర్సైజ్ అవుతుంది ప్లస్ టీవీ చూసినట్టు ఉంటుంది ఎంతసేపు దొక్కుతున్నామో తెలియదు అంటే బ్రెయిన్ అబ్జర్వ్ చేయదు కాబట్టి అబ్జర్వ్ చేస్తేనే బాగా అనుకుంటాం అలా కాకుండా అది దాన్ని డైవర్ట్ చేసేసి మనం దొక్కుతున్నాం అనుకోండి ఎంతసేపు చేసాం కూడా మనకు తెలియదు టీవీ చూసి క్యాలరీస్ ఎందుకు పెంచాలి క్యాలరీస్ ఖర్చు పెడదాం మనం వెయిట్ తగ్గుదాం వెయిట్ ఎందుకు పెరగాలి రివర్స్ పెడదాం ఎప్పుడైనా మీరు ఒక్కరే ఎక్సర్సైజ్ చేయాలంటే బోర్ కొట్టిందనుకోండి టీవీ ముందు కూర్చొని దాన్ని చూస్తూ ఎక్సర్సైజ్ చేయండి అలసిపోయినట్టు అనిపించదు బికాస్ మల్టీ టాస్కింగ్ అక్కడ జరుగుతుంది సో కాబట్టి మిత్రులారా టీవీ ముందు కూర్చొని క్యాలరీస్ పెంచొద్దు క్యాలరీస్ ఖర్చు పెట్టండి ఈ విధంగా వాడితే మీ హెల్త్ మెయింటైన్ అవుతుంది అలాగే టీవీ చూసిన ఆనందం కూడా మీకు ఉంటుంది అలాగే సోమవారం బుధవారం శుక్రవారం శనివారం నాలుగు రోజుల్లో హైదరాబాద్ అయిన బజ్జయ్ కాలేజ్ దగ్గర ఉన్నటువంటి సంజీవని ప్రకృతి ఆశ్రమానికి మీరు స్వయంగా వచ్చి మీకున్నటువంటి ఆరోగ్య సమస్య గురించి చర్చించి స్వయ పరిష్కార మార్గాలు తెలుసుకోవచ్చు అలాగే ఏ చికిత్సా విధానాలతో మన ఆశ్రమంలో నయం చేస్తారో తెలుసుకోవచ్చు మన ఆశ గుర్తుంది కదా మన ఆశ్రమంలో తీసుకునే ట్రీట్మెంట్కి ఇన్సూరెన్స్ కూడా వస్తుంది మరోసారి మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం నమస్తే